ఈరోజు మనం కనిపెట్టవలసిన మరో సంగతిని గురించి నేను మాట్లాడతాను లూకాసు వార్త పదహారో అధ్యాయము ఒకసారి తీయండి పంతొమ్మిదవ వచనం నుంచి ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనగోరిను గోరిను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న స్టోరీ నాకు తెలిసి ఏ కొంచెం దేవుని వాక్యపు అనుభవం ఉన్నా ఏ కాస్త చర్చికి వెళ్ళి వాక్యం విని అలవాటు ఉన్న వ్యక్తులకైనా ఇట్టే అర్థమైపోతుంది తెలిసిపోతుంది ఇది యేసుప్రభు చెప్పిన ఒక వాస్తవ గాథ ఇది ఉపమానం కాదు ఇది ఒట్టి కథ కాదు ఊహాజనితమైన కథ కాదు ఇది ఒక రియల్ స్టోరీ యేసుప్రభు ఒక ఉపమానం చెప్పేటప్పుడు పేర్లు వాడడు ఒక మనుషుడుండెను అనే పదాలు వాడతాడు కానీ పేర్లు వాడడు కానీ ఇక్కడ ధనవంతుడు లాజరు ఈ స్టోరీలో ముగ్గురు పేర్లు వాడబడ్డాయి ఒకటి లాజరు పేరు రెండు అబ్రహాం పేరు మూడు మోషే పేరు ఈ ముగ్గురి పేర్లు ప్రభు మెన్షన్ చేశాడు అంటే ఇది వాస్తవ గాథ తప్ప ఇది ఒక కథ లేక ఉపమానం కాదు ఇది రియల్ స్టోరీ అయితే ఒక ధనవంతుడు ఉండేవాడట అతడు ఊదారంగు వస్త్రములు ఊదారంగు బట్టలు నాకు తెలిసి రాజులు ధరించేవాళ్ళు యేసు ప్రభు వారిని సులువకు తీసుకెళ్లేటప్పుడు రోమా సైనికులు అవమానపరచాలని ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగి ఆయన చేతికి ఒక రెల్లు పొలం ఇచ్చి తలకి ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభము అని ఆయనను కొట్టి అవమానపరిచారు ఆ సందర్భంలో ప్రభువుకి వాళ్ళు తొడిగిన వస్త్రాలు ఊదారంగు వస్త్రాలు ప్రైజ్ ద లాడ్ ఎర్రని వస్త్రాలు అన్నమాట అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తులు ధరించేవి ఎర్రని వస్త్రాలు అలాంటి ఈ వస్త్రాలు ధరించేవాడు ఈ ధనవంతుడు అంటే ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు రెండవది సన్నపునార వస్త్రములు అన్నాడు ఓదారంగు బట్టలును సన్నపునార వస్త్రములు సన్నపునార వస్త్రములు ధరించు వారు ఎక్కడుంటారో ఏ సయ్య చెప్పాడు రాజభవనాల్లో ఉంటారని చెప్పాడు బాక్ తీసుమిర్చి యోహాను గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీరు అరణ్యములో ఎవని చూడ వెళ్ళి తిరిగి అరణ్యములో ఎవని చూడ వెళ్ళి తిరి చూస్తారు ఆ మాట కూడా ఆ లోకాసువార్తలనైనా చూడవచ్చు మా సువార్త చూడొచ్చు అది చూడండి ప్రశస్త వస్త్రములు సన్నపు బట్టలు ధరించుకుని వానినా అంటాడు చూడండి ఇరవై ఐదవ వచ్చిన మరేమి చూడ లూకాసు వార్త ఏడు ఇరవై ఐదు ఇరవై నాలుగును గుర్చి కూడా చూడవచ్చు యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గుర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచడం అరణ్యములోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న రెల్లునా మరేమి చూడబెళ్ళి తిరిగి సన్నపు బట్టలు ధరించుకొనిన వానిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహములలో ఉందురు దేవునికి స్తోత్రం గాక హలో చెప్పండి ధనవంతుడు 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 అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్న ఇతడు ఈ రెండు ఆధారాలను బట్టి ఒక రాజు అని అర్థమవుతుంది ఓదారంగు వస్త్రాలు రాజులు ధరిస్తారు సన్నపునార వస్త్రాలు ధరించేవారు రాజగృహములలో ఉంటారు అంటే రాజ సంతతికి చెందినవాడు వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు ఒక రాజులాగా చలామణి అయినవాడు ఒట్టి ధనవంతుడు కాదండి ఇతడు అధికారం కలిగిన వాడు రాజు అని చెప్పొచ్చు ఓకే దానికి మీకు రెండు నిరూపణలు చూపించా ఈ ధనవంతుడు ఇలాగా బట్టలను సన్నపు నార వస్త్రంలో ధరించి ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు అన్నాడు ఇలాంటి ఈ వ్యక్తి ఇంటి దగ్గర ఇంటి వాకిటి దగ్గర బీదవాడైన లాజరు అనే ఒక మనుషుడు పడి ఉన్నాడట ఒకవేళ ఈ ధనవంతుడు రాజైనట్టయితే ఆ సమాజం మొత్తంలో పరిస్థితులన్నింటినీ చక్కదిద్దవలసిన వాడు అక్కడున్న ప్రజల బాగోగులు చూడవలసిన వాడు అఫ్కోర్స్ రాజే కానాకర్ల సంపన్నుడై ఉంటే ఖచ్చితంగా అక్కడున్న సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడై ఉండాలి కానీ ఇతడు గెటప్ చూస్తేనేమో ఒక రాజే కానీ ఇతని వ్యవహారం చూస్తే దారుణమైన స్థితిలో పూట గడిచేదాన్ని కూడా కష్టమైపోయి జబ్బుతో ఉండి ఏ దిక్కు దశ లేక అతని ఇంటి వాకిట దగ్గర ఒక బీదవాడు పడున్నాడు వీడు రోజు అతన్ని చూసుకుంటానే వెళుతున్నాడు చూసుకుంటానే వస్తున్నాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటి వాకిటి పక్కన పడున అతన్ని చూస్తున్నాడు తిరిగి లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాడు కానీ అతన్ని కనిపెట్టాల ఎవరిని కనిపెట్టాల బీదవాడైన లాజర్ని కనిపెట్టాల స్టార్టింగ్లో కాస్త కోస్తా హెల్దీగా ఉన్న తర్వాత జబ్బు వచ్చేసింది ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తూ ఉన్నాయి ఆ కురుపుల నుండి చీము రక్తాలు స్రవిస్తూ ఉన్నాయి దుర్గంధభరితంగా తయారయ్యాడు ఇన్నిసార్లు వస్తా వెళతా ఒక ముక్క పెట్టినవాడు కాదు లేదా తనకు పరిచారకులైన వాళ్ళకి చెప్పి వాని సంగతి ఏంటో కాస్త చూడండరా అని చెప్పిన వాడు కాదు అంటే వీడు సంపన్నుడే కానీ కనిపెట్టవలసిన వాటిని కనిపెట్టట్లా వీడు వెళుతున్నాడు వస్తున్నాడు ప్రతిదినం ఎన్నో ఫంక్షన్లు ఎన్నో విషయాలు హాయిగా హ్యాపీగా భోగాలలో తొలతూగుతున్నాడు తనకున్న అధికారంలో అతిశయిస్తున్నాడు కానీ తన ఇంటి వాకిట దగ్గర పడి ఉన్నవాని మాత్రం కనిపెట్టాల అక్కడ ఏముందంటే అతను అటు తిరిగి ఇటు తిరిగి అతని ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చి పడ్డాడో తెలుసా అతని ఉద్దేశం ఇతను సంపన్నుడు గనుక అతని ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన మొక్కలు ఊడ్చి బయటపడేస్తే ఆ మొక్కలు తిన్నా నా రోజు గడిచిపోతుందన్న ఆశతో చేరాడు పాపం కానీ ఇతనికి అది జరగల ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి వాని ఇంటిలో నుండి వాని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చు కొనెను అని లేదు కొనగోరెను అనుంది ఆశపడ్డాడు విచిత్రం ఏంటంటే రొట్టె తిన్నట్టు కానీ వాడు పెట్టినట్టు కానీ లేదు రోజులు గడిచిపోతున్నాయి జబ్బు ఎక్కువైపోతుంది వీడు రోజు వస్తా పోతా ఉన్నాడు ఇంట్లోకి బయటికి ధనవంతుడు కానీ పట్టించుకోవాల చివరికి చనిపోయాడు చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి భూస్థాపన చేశారు కొద్ది కాలం తర్వాత ఎంత ధనవంతుడైనా ఇది రక్త మాంసాల శరీరం కదా ఈ శరీరం రక్తమాంసాల శరీరం కనుక దీనికి రోగాలు సమస్యలు మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎంత బలవంతుడికైనా వందేళ్ళు బతికినా నూట యాభై బతికినా నూట అరవైలోనైనా రావాల్సిందే ఇది మనకు పర్మనెంట్ కాదు ఈ శరీరం అంటే వాడు కూడా ఈ లాజర్ చనిపోయిన కొద్ది కాలానికి అతను కూడా చనిపోయాడు ఒకసారి మీరు చూస్తారా ఆ వచనాన్ని దయచేసి ఒకసారి మీ బైబుల్ చూడండి ప్లీజ్ ఆ లాజరు చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమను ఆనుకొనుటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను ఈ లాజరు చనిపోయిన తర్వాత మరికొద్ది కాలానికి అది నెలలో సంవత్సరాల్లో స్పష్టంగా చెప్పబడలేదు కానీ వెంటనే దాన్ని ప్రస్తావించాడు కనుక ఈ లాజర్ చనిపోయిన కొద్ది కాలానికి వాడు చనిపోయాడు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి వ్యతిరేకంగా మారిపోయింది బ్రతుకున్నప్పుడు వీడు భోగంగా ఉన్నాడు సుఖంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అన్ని విషయాల్లో బాగున్నాడు ధనవంతుడు లాజరేమో గుట్టు స్థితిలో హీనమైన స్థితిలో రోగగ్రస్తంగా మనుషులు ఎవరు ఆదరించే పరిస్థితుల్లో లేక కుక్కలు వచ్చి అని కురుపులు నాకే పరిస్థితుల్లో ఈ లాజరు అతి దుర్భరమైన జీవితాన్ని జీవించినట్టు కనపడ్డాడు కానీ ధనవంతుడు మాత్రం చూపులకి ఆశీర్వదించబడిన వాళ్ళలాగా సకల భోగాలు వెలగబెట్టాడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి మారిపోయి ధనవంతుడి మెట్లోకి ఏమో లాజర్ వచ్చాడు లాజ యొక్క దీనస్థితిలోకి ఏమో ధనవంతుడు వెళ్ళిపోయాడు ఇది కహాని కాదని ముందే చెప్పాను ఇది ఊహాజనిత కథ కాదు అని ముందే చెప్పాను ఇది రియల్ స్టోరీ నిజంగా జరిగినది యేసు ప్రభు అబద్ధం చెప్పడు అవాస్తవాలు మాట్లాడడు ఆయన సత్యమై ఉన్న దేవుడు సత్యమే మాట్లాడతాడు లేఖనం ఎప్పుడూ తప్పు చెప్పదు ఆ ధనవంతుడు చనిపోయి నరకములో యాతన పడుచుండెను అనల పాతాళములో యాతన పడుచుండెను అన్నాడు ప్రస్తుతం చనిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి ప్రస్తుతం చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి పరలోకంలో కాదు పరలోకము వేరు పరదైసు వేరు పరలోకము ఎన్నో ఆకాశంలో ఉందో అడ్రస్ ఇవ్వలేదు కానీ పరదైసు మాత్రం మూడవ ఆకాశంలో ఉందని కొన్ని రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదివితే పరదైసు మూడవ ఆకాశంలో ఉందని అడ్రస్ ఇచ్చాడు పరలోకం ఎన్నో ఆకాశంలో ఉందో అడ్రస్ ఇవ్వల కానీ పరదైసు కంటే పైన పరలోకం ఉంది మరి పరదైసు అనే దీనిలో ఎవరు ఉంటారు అంటే విశ్వాసము కలిగి దేవునియందు మృతి నిందిన మృతులందరి ఆత్మలు విశ్రమించేటువంటి స్థానమే పరదైసు చాలా అద్భుతమైన రమ్యమైన స్థలం విశ్రాంతి లభించే స్థలం మృతులను గురించి లేఖనం ఏం చెప్పింది ఇదిగో వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు అన్నాడు అంటే పరిశుద్ధులు విశ్రమించేటువంటి స్థలం ఇక వాళ్ళకి భూమి మీద ఉన్నటువంటి వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యక్తులతో ఎలాంటి వ్యవహారాలు జరపరు వాళ్ళు ఎవరు వీళ్ళు మృతి నొందిన పరిశుద్ధుల ఆత్మలు మనుషులు చనిపోగానే అంతటితో వాళ్ళ చరిత్ర అంతమైపోలేదండి ఒక కళలో నుండి వాస్తవ ప్రపంచంలోనికి అప్పుడే మనిషి బయ బయటపడతాడు అప్పుడే ప్రవేశిస్తాడు కళలో నుండి వాస్తవ ప్రపంచంలోనికి మనిషి అప్పుడే ఎంటర్ అవుతాడు ఈ శరీరము జీవించున్నంత వరకు మనిషి ఒక కళలోనే జీవిస్తాడు మృతి నొందిన తర్వాత ఈ లాంటి జీవితం ఈ డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాల జీవితం ఒక నైట్ నిద్రపోయి కలగన్నట్టు ఉంటుంది తెలుసా మీకు మృతి నొందిన వానికి ఈ భూమి మీద జీవితం అలాంటి అనుభూతిని ఇస్తుంది నైట్ అంతా నిద్రపోతాం రకరకాల కళ్ళు వస్తాయి నిద్ర మెలకు వచ్చిద్ది కళ్ళు తెరిచి వరి ఇదంతా కళ అనుకు నవ్వుకుంటాం మరణం కూడా అంతే ఇంతసేపు నా జీవితం కథ నడిచింది కదా ఈ కథ అంతా ఒక కళ అయ్యో అనుకుంటాం ఈ కళ్ళ నుంచి వాస్తవంలోకి వెళ్ళిపోయినట్టు అన్న అది కళ లేకపోతే ఇది కళ అని అడిగితే ఇదే కళ అని చెప్తున్నా నేను కాదని చెప్పగలరా పోయిన ఆదివారం కోటం జరిగింది ఇక్కడ మళ్ళీ ఆ సన్నివేశాన్ని చూపిస్తారా నాకు పోయిన వారం కోటం జరిగింది అదే కూటాన్ని మళ్ళీ మనం కలిగి ఉండగలమా అదే కూటాన్ని మళ్ళీ మనం అనుభవించగలమా వీడియో చూస్తామేమో తప్పించి ఉదాహరణకి కూటం కంటే బాల్య దినాలు ఉన్నాయి మనం చిన్నప్పుడు ఆడుకున్న రోజులు ఆ రోజులకు మళ్ళీ వెళ్ళగలమా కానీ భలే అనిపిస్తాయి కదా గుర్తొస్తే గడచిన దినాలన్నీ కూడా ఈరోజుకి కలలాగా లేవా వాస్తవాలున్నాయా కలలాగున్నాయా గతించిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది జ్ఞాపకమే ఇంకేం మిగిల జ్ఞాపకమే అప్పుడు ఆ ఊర్లో అట్లా చేసాం ఇక్కడ ఇట్లా చేసాం ఆ స్కూల్ ఎలా చేసాం మ్యారేజ్లు ఎలా జరిగింది అన్ని కళ ఈరోజు ఈ కూటమి ఈ మెసేజ్ కూడా రేపటికి కల ఇది వాస్తవం కాబట్టి కళలో నుంచి వాస్తవంలోకి మనిషి ప్రవేశించేటువంటి ఆ విషయం మరణం తర్వాత జరిగింది కాబట్టి పరదయసులో ఉన్నారు అంటే పరిశుద్ధుల ఆత్మలు చనిపోయినతోనే అయిపోలా వాళ్ళు సజీవులే ప్రభులో ఉండి చనిపోయిన వాడైనా ప్రభులో లేకుండా చచ్చిపోయిన వాడైనా ఇద్దరు సజీవులే వా కాకపోతే వాళ్ళు ఉండే ప్లేసులు మార్పు పరిశుద్ధుల ఆత్మలేమో విశ్వాసులైన వారి ఆత్మలేమో పరదయసులో ఉంటాయి సత్యం ఎరిగి కూడా మూర్ఖంగా దేవుని మీద తిరుగుబాటు చేసిన దౌర్భాగ్యుల ఆత్మలేమో దేవుని చిత్తము నెరవేర్చకుండా తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సంకల్పాలను లక్ష్య పెట్టకుండా గుర్తుపట్టకుండా మూర్ఖంగా వ్యవహరించిన వాళ్ళ ఆత్మలు ప్రస్తుతము నరకములో కాదు పాతాళములో అగ్నిలో ఉన్నాయి పరలోకం వేరు పరదైసు వేరు నరకము వేరు పాతాళము వేరు నరకంలోనికి వెళ్ళి ఇప్పుడే ఒక ఆత్మ పడదు నరక ప్రవేశం ఎప్పుడు జరిగిందంటే ధవళ సింహాసన తీర్పు జరిగిన తరువాత దుష్టుల ఆత్మలన్నీ నరకంలోకి అప్పుడు వెళ్తాయి ఎప్పుడు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్న ధవళ సింహాసనపు తీర్పు అయిపోయిన తరువాత ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వచనంలో ధవళ సింహాసనపు తీర్పు ఉంది ఆ తీర్పు జరిగిన తరువాత దుష్టుల ఆత్మలు నరకములో నెట్టబడతాయి అప్పటిదాకా వీళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే పాతాళంలో అగ్ని ఉన్న స్థలం ఒకటి ఉంది అక్కడ యాతన పడతాయి పరిశుద్ధుల ఆత్మలు విశ్వాసుల ఆత్మలు దేవునికి భయపడి దేవుడు చెప్పిన వాటి మీద విశ్వాసం ఉంచిన వారి ఆత్మలు అన్న ఇప్పుడు మనకంటే సువార్త అందుతుంది అసలు సువార్త తెలియకుండా చచ్చిపోయారు కదా కొంతమంది వాళ్ళ సంగతి ఏందన్న వాళ్ళ పరిస్థితి ఏంది అని కొంతమంది అడుగుతారు వినండి ఇప్పుడు ఏ తరానికి ఆ తరం ఎప్పటికప్పుడు వాళ్ళ ఆత్మల్ని రక్షించుకోవటానికి ఏదో ఒక విధంగా దేవుడు దారి చూపించాడు మనకు ప్రారంభంలో మన పితృల టైంలో కానీలు అణాలు అర్ధనాలు బేడ అనే పదాలతో వాడబడిన నాణ్యాలు ఉన్నాయి ఎంతమందికి తెలుసు కుర్రవాళ్ళు చేతులు ఎత్తుతారు మీరు అసలు చూసారా వాటిని కుర్రవాళ్ళు చేతులు ఎత్తుతున్నారు చూడాల మనం చూడాల నా నేనే చూడలే మీరు ఎక్కడ చూశారు మనం లైన్లోకి వచ్చేటప్పటికి ఐదు పైసలు పది పైసలు పావులా బ్యాచ్ మనం అవునా పావలా అర్ధ రూపాయి రూపాయి కానీ కాణి అణ అర్ధణ దమ్మిడి అవునా చూడటానికే కనపడట్లా కానీ అప్పటి కాలంలో వాళ్ళందరి మధ్యలో అవి చలామణిలో ఉన్నాయి అవునా కొంతమంది అడుగుతారు మరి అప్పుడు పోయిన వాళ్ళ సంగతి ఏంటంటే అప్పుడు ఉన్న నాణ్యాలు అప్పుడు ఉన్నాయి అప్పుడు చలామణి అయింది అప్పుడు చలామణి అయింది ఇప్పుడు రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు నాణ్యాలు వచ్చినాయి నోట్లు వచ్చినాయి రెండు వేల నోటు కూడా వచ్చేసింది అవునా ఇప్పుడు ఇవి చలామణిలో ఉన్నాయి ఎప్పుడు చలామణిలో ఉన్న నాణ్యాన్ని అప్పుడు వాడాలి ఇప్పుడు నేను అర్ధన అణ బ్యాడ దమ్మిడి ఇవన్నీ నేను ఇప్పుడు అమల్లో పెడతానంటే కుదరదు అప్పుడు ఓళ్ళ తిప్పలు అప్పుడు అయిపోయినాయి అప్పుడు ఉంచే వ్యవహారం మీద ఉంచాడు అప్పుడు వాళ్ళని తీర్చే తీర్పేదో వాళ్ళని తీరుస్తాడు ఆయనకు తెలుసు లెక్కలో మనసాక్షిని అనుసరించో లేకపోతే రక్షణ రక్త ప్రోక్షణ మీద విశ్వాసాన్ని బట్టో వాళ్ళకి తీర్చే తీర్పు వాళ్ళకి తీరుస్తాడు వాళ్ళ వ్యవహారం నేను దెమ్మని చెప్పట్ల ఇప్పుడు అమ్మల్లో ఆజ్ఞ ఇప్పుడు లైన్లోకి వచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు స్వీకరించి మర్యాదగా ఇప్పుడు నువ్వు లైన్లోకి రావాలి అప్పుడు అనా సంగతి ఏందంటే అదే ఇప్పుడు ఐదు రూపాయల సంగతి మాట్లాడు పది రూపాయల సంగతి మాట్లాడు నువ్వు అనా అర్థం వాళ్ళు ఎవ్వరు నీకెందుకు ఎంతమందికి అర్థమైంది మరి వాళ్ళ సంగతి ఏందన్నా అంటే వాళ్ళకి ఇచ్చేయో వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళని అడిగే లెక్కేదో వాళ్ళు అడుగుతాడు వాళ్ళకి తీర్చే తీర్పేదో తీరిస్తాడు ఒకటైతే నమ్మాలి ఆయన అన్యాయస్తుడు కాదు అప్పుడు అమల్లో ఉన్నాయేవో అమల్లో ఉన్నాయి ఆయన చూసుకుంటాడు ఇప్పుడు అమల్లో పెట్టాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు ఇది ఇప్పటి మాట రైతుల హలోయ అపోస్తల కార్యం పదిహేడో అధ్యాయంలో ఈ మాట ఉంది అపోస్తల కార్యములు పదిహేడో అధ్యాయంలో ముప్పై వచనం చూడండి ఆ అజ్ఞాన కాలంలో అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకునేవి కానీ అంతటిను అందరిని మారు మనసు పొందవల్లని వాళ్ళని మనిషులకు అది చిన్నాడు మోదీ ఆజ్ఞ జారీ చేయక ముందు ఐదు వందల నోటు వెయ్యి రూపాయల నోటు నడిచింది నోట్లు బంద్ అన్నాడు అప్పటిదాకా విలువ కలిగిన ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు చిత్తు కాగితాలు అయిపోయాయి అంటే ఒక రాజు ఆజ్ఞ జారీ అయితేనే ఒక దేశ ప్రధాని ఆజ్ఞ జారీ అయితేనే నాణ్యాలకు విలువ మారిపోయింది ఆయన ఒక ఎరుపు రంగు కాగితం తీసుకొచ్చి ఇది రెండు వేలు అంటే రెండు వేలు అయింది ఒక సిమెంట్ కలర్ పేపర్ తీసుకొచ్చి ఇది ఐదు వందల నోట్ అంటే రన్నింగ్లోకి వచ్చింది అది రాజైన వాడి ఆజ్ఞకే ఎప్పటికప్పుడు తన మాట చొప్పున అన్నీ మారిపోతున్నప్పుడు ఆయన మాటకి ఇంకెంత పవర్ ఉంటుందో ఒక్కసారి ఊహించండి అప్పటి వాళ్ళ సంగతి నువ్వు ఇప్పుడు అడిగితే అప్పుడు వెళ్ళలేక అప్పుడు చూస్తాడు ఇప్పుడు నీ సంగతి ఏందో చెప్పు అంటే ఇప్పుడు కాదు అప్పుడు సంగతి ఏందని అడుగుతారు కొంతమంది మేతావులు వాళ్ళ సంగతి కూడా చెప్తున్నా ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రము చొప్పున తీర్పు ధర్మశాస్త్రము లేఖనే ఉన్నవానికి ధర్మశాస్త్రము లేఖయ్యే తీర్పు మనస్సాక్షి చొప్పున బ్రతికిన వానికి మనస్సాక్షిని అనుసరించి తీర్పు ఈ గొడవంతా వద్దనుకుంటే విశ్వాసమును బట్టి నువ్వు రక్షణ పొందాలనుకుంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసము నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు మనమైనా మన పితరులైనా ఇప్పుడు కూడా కొంతమందికి సువార్త అందకుండానే చనిపోతున్నారు వాళ్ళ సంగతి ఏంటి అంటే చెప్తున్నాను వినండి ఒక మనిషి చనిపోయేటప్పుడే అతని ప్రాణం పోయేటప్పుడే దేవుడు వాడిని తీసుకునేటప్పుడే తనకు సువార్త సత్యం అందకపోయినా క్రీస్తుని గురించి అతనికి తెలియకపోయినా తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి ఎలా బ్రతికాడు అనేది ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు కొంతమంది మనస్సాక్షిని చంపేసుకొని బ్రతుకుతారు కొంతమంది మనస్సాక్షి చొప్పున బ్రతుకుతారు యేసుక్రీస్తు సువార్తె వాళ్ళకి తెలియదు కానీ వాళ్లకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి నీతిని అనుసరించి మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికినోళ్ళు ఉంటారు వాళ్ళకి చనిపోయేటప్పుడే ఓ చిన్నపాటి తీర్పు జరిగిపోతుంది వాళ్ళ ప్రాణం పోయేటప్పుడే వాళ్ళు ఎక్కడ ఉండాలో డిసైడ్ అవుతుంది వాళ్ళు పరలోకంలో ఉండాలా పాతాళంలో ఉండాలా మరి పరలోకం చేరాలి అంటే వాళ్ళకి సువార్త తెలియాలి సువార్త నమ్మి రక్షణ పొందాలి వాళ్ళు మరి అప్పుడు సువార్త లేదు సువార్త ప్రకటించేవాళ్ళు లేరు మరి వాళ్ళు ఎలా మరి వాళ్ళ రక్షణ ఎలా అంటే దేవుని వాక్యం చెబుతుంది యేసు క్రీస్తుని గురించి వారికి తెలియకపోయినా తమ మనస్సాక్షిని అనుసరించి తమకు తెలిసినంత వరకు ఒకడు జాగ్రత్తగా బ్రతికితే దేవుడు వాని ప్రాణమును తీసుకునేటప్పుడు వాని ఆత్మను పిలిచేటప్పుడు ముందుగా నిర్ణయిస్తాడు కొంత సత్యాన్ని నేను వానికి అందించినప్పుడు దానికి వాడు లోబడి జాగ్రత్తగా బతికాడు ఇక మిగిలిన సత్యాన్ని కూడా వానికి అందిస్తే తప్పకుండా విధేయత చూపి లైన్లోకి వస్తాడు అని దేవుడు తలంచినట్లయితే వాణ్ణి పొరపాటును కూడా పాతాళానికి పంపిడు పరదయసుకు తీసుకోమంటాడు ఎందుకంటే ఇక్కడైనా ఇక్కడ మిస్ అయితే పరదయసులోనైనా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఎంతమంది మనుషులు భూమి మీదకి వచ్చారో వారందరూ ఎవరైనా పరలోకం పోవాలంటే మొత్తాన్ని ఏసు రక్తము క్రిందికి తీసుకొచ్చి తీసుకోవాలి ఏసు రక్తమును ఆశ్రయించకుండా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరూ పరలోకం చేరే ఛాన్స్ లేదు మనకు ముందటి వాళ్ళైనా అంటే మీ కొంచెం నిరీక్షణ కోసం చెప్తున్నా కొంతమంది మా తాత చాలా మంచోడంట ప్రభు సువార్త మాత్రం తెలియదు సత్య ఎక్కడికి పోయాడో ఏమో డౌట్ తన మనసాక్షి అనుసరించి జాగ్రత్తగా బ్రతికిన వాడైతే అతన్ని ఏకాడికి దేవుడు పరదేశ తీసుకోవడానికి ట్రై చేస్తాడు పూర్వకాల పురుషులైతే రక్తము చిందించుట ద్వారానే రక్షణ అని నమ్మారు పరమాత్మ యొక్క రక్త ప్రోక్షణ మన కోసం జరిగితే తప్ప పాపిష్టులకు రక్షణ లేదని గ్రహించి వాళ్ళు జంతుబలు దేవునికి అర్పించి ఆ రక్తము ద్వారా దేవుని సమీపించారు ఇండియాలో కూడా ఆర్యులు ఇక ఇస్రాయేలీల సంగతి మీకు తెలిసిందే వాళ్ళు రక్తాన్ని చిందించడం అనేది మనకు తెలిసిందే పస్కా గొర్రె పిల్లను వధించటం దాని రక్తం గడప మళ్ళి రాయటం ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద రక్త ప్రోక్షణ జరిగించడం అనేది అసలు మోసే ద్వారా వాళ్ళకి అందింది అంతకంటే ముందు అబ్రహం చేశాడు అంతకంటే ముందు నోవాహు చేశాడు అంతకంటే ముందు అసలు ఆదామే చేశాడు ఆదాము ఆ ప్రక్రియ చేశాడు కాబట్టి ఆదామును బట్టి హేవెలు చేశాడు గొర్రెలలో శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని దేవునికి దహన బలిగా అర్పించాడు కానీ కయ్యి నా పని చేయలేదు అందుకే అతను తృణీకరించబడ్డాడు కాబట్టి రక్త ప్రోక్షణ అనేది మీరు గమనించినట్లయితే ప్రారంభం నుండి వస్తానే ఉంది అసలు అసలు మొట్టమొదటి రక్త ప్రోక్షణ ఎవరు జరిగించారంటే సాక్షాత్తు దేవుడే జరిగించాడు హవలతో అన్నాడు ఆ పండు తిన్ను దినమని మీరు నిశ్చయముగా చచ్చదరని వాస్తవంగా పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరూ చావాలి కానీ దేవుడు ఎంటర్ ఏం చేశాడంటే వారికి ప్రతిగా ఒక జంతువు నర్పించ దాని రక్తము ద్వారా వారికి ప్రాయశ్చిత్తమును ప్రకటించి దాని చర్మమే తీసి వాళ్లకు చొక్కాయిలు చేయించి తొడిగించాడు ఆ రక్తము వాళ్ళ ఆత్మలకు విమోచన క్రయధనముగా భవిష్యత్తులో దేవుని గుర్రె పిల్లయి ఉన్న క్రీస్తు చిందించే రక్తములకు సాదృశ్యంగా స్వీకరించాడు దాని చర్మమే తీసి వాళ్లకు చొక్కాయిలు చేయించి తొడిగించాడు వాళ్ళ సిగ్గు కప్పాడు సో మొదటి బలియాగము ప్రభువే దేవుడే చేశాడు ఇక అక్కడి నుంచి వాస్తవంగా ఆదాం హవలారా మీరు చావాలి ఇది మీకు ప్రతిగా దీన్ని నేను అనుమతిస్తున్నాను దీని రక్తమును బట్టి మీకు ప్రాయశ్చిత్తం చేసి మిమ్మల్ని బ్రతకనిస్తున్నాను పొండి అని తోటలోంచి వెళ్ళగొట్టాడు అదే దాని చర్మమే చొక్కాయిలుగా జయించి వాళ్ళకి తొడిగించి పంపించాడు ఇక అక్కడి నుంచి అది చూసిన తర్వాత ఆదాము కూడా దేవుణ్ణి సమీపించాలంటే రక్తముతో సమీపించాలి కొడుకులకు కూడా అదే నేర్పాడు కయ్యను కొంచెం పెడా మినిస్ట్రీస్ వాడు వాడు పెడవారం చేశాడు అందుకే బుక్ అయ్యాడు హేబెల్ అట్లా కాదు హేబెలు వినయంగా లేనివాడు తల్లిదండ్రులు చేసిన కార్యాన్ని చూసి అలాగున అడుగులు వేసినవాడు అందుకే పరదయసులోనికి ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తిగా హేబెలు చరిత్రలోకి ఎక్కాడు